నమస్తే సార్. గత మార్చి 3వ తారీఖున రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి మాత్రమేనని చెప్పేసి హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. మరి దాదాపు ఒక 6 నెలల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దానిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలో సుప్రీంకోర్టులో అయితే ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదో దాని మీద స్టే ఇవ్వమని అడగడం కూడా జరిగింది. అసలు ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ పైన మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఒక 6 నెలలు కాలయాపన చేయడం పైన మీరేమనుకుంటున్నారు? ముందు రాజధాని అనే మాట పక్కన పెట్టి ఈయన 3 రాజధానులు పెడతాననే ఊళ్ళు ఉన్నాయి కదా, వాటి దగ్గరికి వద్దాం. ఫస్ట్ 1 వైజాగ్, 2 అమరావతి, 3 కర్నూలు. ఈ 3.5 ఏళ్లలో అసలు ఈ 3 ఊళ్ళకి ఏం చేశాడనేది ఒకసారి చూద్దాం. మొదట కర్నూలు దగ్గరికి వద్దాం, కర్నూలుతో స్టార్ట్ చేద్దాం. అన్నిటికన్నా చిన్న ఊరు, అక్కడ సీడ్ పార్క్ పెడతానికి చాలా గ్రౌండ్ వర్క్ జరిగింది, అది ఆపేశారు. 2, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్క్లో కొన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి, అక్కడ ఎయిర్పోర్ట్ కట్టారు. ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ ఎలక్షన్ ముందు విమానాలు ల్యాండ్ అవడానికి కూడా వాడారు. ఈ రోజున 3.5 సంవత్సరాల్లో ఒక్క ప్రైవేట్ విమానయాన సంస్థని తీసుకురాలేకపోయారు. ఎందుకు తీసుకురాలేకపోయారు? కర్నూలు మీద ఇంట్రెస్ట్ ఉంటే కర్నూలుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెస్ డెవలప్ చేయాలి. యాక్సెస్ డెవలప్ చేసేది ఏమీ చేయలే. ఇంకోటి అమరావతి టు అనంతపూర్ ఎక్స్ప్రెస్ వే విత్ అ లింక్ టు కర్నూల్, అంటే కర్నూల్ని మిగతా ప్రాంతాలతో కనెక్ట్ చేసే ఒక ఎక్స్ప్రెస్ వే ప్లాన్ చేశారు. దానికి భూసేకరణ కూడా కొంత మొదలెట్టేశారు. ఇప్పుడు చూడండి ఏమైంది, ఆ రోడ్డుని క్యాన్సిల్ చేసి ఆయన స్వగ్రామమైన పులివెందుల మీదగా రోడ్డు వేయించుకుంటున్నాడు. సో కర్నూలు మీద ఇంట్రెస్ట్ ఉంటే కనెక్ట్ చేసేవాడు ముందు రాష్ట్రానికి. రాష్ట్రానికి కర్నూలుని కనెక్ట్ చేయకుండా తీసుకెళ్లి హైకోర్టు పెడితే కర్నూలు ఎట్ట బాగుపడుతుంది? విశాఖకు వద్దాం, విశాఖలో విశాఖకి ఏదో చేసేస్తామని ఒక బిల్డప్ జరుగుతుంది. మనకి విశాఖలో ఏదన్నా కడుతున్నట్టు మనం వింటున్నామా? ఒక్క ఆ ఋషికండలో జరుగుతున్న అరాచకం తప్పితే, ధ్వంసం తప్పితే, మోస్ట్ బ్యూటిఫుల్ ఆఫ్ పార్ట్ ఆఫ్ వైజాగ్ని ధ్వంసం చేయటం తప్పితే, అక్కడ ఏదో ఏపీ టూరిజంది కడుతున్నారని ఉన్న వాటినే పడగొట్టి ఏదో కడతామంటున్నారు. ఇక్కడ మెయిన్ క్యాచ్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి పడగొట్టడం ఇంట్రెస్ట్ కట్టడం కన్నా. సో ముందు పడగొట్టేది బ్రహ్మాండంగా పడగొట్టేశారు, కట్టడం దగ్గరే ఎన్జీటీ అని కోర్టులని ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ముందు చూసుకోకుండా. వైజాగ్ సంగతికి వస్తే చంద్రబాబు నాయుడు గారు మిలీనియం టవర్స్ అని టవర్ 1 కట్టారు, 2 లక్షల స్క్వేర్ ఫీట్. టవర్ 2 కూడా మొదలెట్టారు. ఈయన ఏదో కొంచెం బడ్జెట్ ఇచ్చారని మొదట్లో పేపర్లో వచ్చింది, దాని తర్వాత ఎవరికి ఏమీ వినిపించట్లేదు. ఆ 2 లక్షలు ఇదే స్క్వేర్ ఫీట్ భవనం కడతమే కాదు, అక్కడ కాండ్యుయెంట్ అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి 1 లక్ష స్క్వేర్ ఫీట్ ఇచ్చారు. అంటే 2-3 వేల మందికి పనిచేయటానికి అదొక పెద్ద వరల్డ్ వైడ్ కంపెనీ, దానికి ఇచ్చారు. వచ్చిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ను వాళ్ళు చాలా పెద్ద పెట్టుబడి పెడదామని వస్తే మధ్యలోనే పంపించేశారు. ఇక లూలు కొన్ని 100ల మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగిన కన్వెన్షన్ సెంటరు మొత్తం కంప్లీట్, హైదరాబాద్లో HICC ఎట్లాగైతే ఉంటుందో దానికి సమానంగా ఈరోజుకి హైదరాబాద్కి అంతంత పెద్ద కాన్ఫరెన్స్లు ఎందుకు వస్తాయనుకుంటున్నారు? ఆ రోజుల్లో ఎప్పుడో 2002-2003లో చంద్రబాబు గారు HICC కట్టించారు, దానికి ఒక అటాచ్డ్ హోటలు అన్నీ పెట్టించారు. వాళ్ళ దగ్గర భూమి లాగేసుకున్నారు, పోనీ అక్కడేమన్నా కట్టారా, ఇంకొకడన్నా తీసుకొచ్చి కట్టారా, కట్లా. అట్లా HSBC వెళ్ళిపోయింది. అంటే వైజాగ్లో అదానీ వాళ్ళు పెడతానన్న 1000 కోట్ల రూపాయల చాలా పెద్ద డేటా సెంటర్, అదానీతో ఎంత క్లోజ్గా ఉన్నా వాళ్ళకి ఆస్తులు అప్పచెప్తున్నామే కానీ మనం పెట్టుబడులు తెచ్చుకోలేదు వాళ్ళ దగ్గర నుంచి, అది వెళ్ళిపోయింది. ఎలక్షన్ ముందు బీజేపీ మీద పెట్టిన ప్రెషర్కి వాళ్ళు అనౌన్స్ చేశారు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ 1 వైజాగ్లో పెడతామని. అది ఒక్క అంగుళం ముందుకెళ్ళా. ఇన్ఫ్యాక్ట్ వైజాగ్ రైల్వే జోన్కి మీరు తీసుకెళ్లే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి ఎంత బలం ఉందో ఒక రైల్వే జోన్కి అంత ఉంటుంది, అది పోయింది. విశాఖ స్టీల్ ప్లాంట్ వాళ్ళ సంగతి చూసుకుంటే వాళ్ళని ఎప్పుడు అమ్మేస్తారో ఎవరికి అమ్మేస్తారో తెలవని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ విషయంలో కాన్ఫిడెన్స్ ఇవ్వలేని పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. పోరాడేవాళ్ళు లేడు, అడిగేవాళ్ళు లేడు మన తరఫున. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ గురించి అడిగేవాళ్ళు లేడు. ఇట్లా వైజాగ్ ఎన్ని రకాలుగా నష్టపోవాలో అన్ని రకాలుగా నష్టపోయింది. ఇప్పుడు ఇంత అంటే ఇది ఋషికొండలాగే ఉంటుంది, మొత్తం తవ్వేశాము, దోచేసాము, అంతా మూడు చేసేసి ఇప్పుడు అక్కడ ఏదో కడతామనేది. ప్రస్తుతానికి ఋషికొండ పరిస్థితే వైజాగ్ పరిస్థితి. మొత్తం వాళ్ళు ఏం కడతారో తెలియదు కానీ మొత్తం తవ్వి పారేశారు, దోచేశారు, అది వైజాగ్ పరిస్థితి. ఇక అమరావతి అంటే అమరావతికి మొదటి నుంచి వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, కానీ అమరావతిలో కొన్ని అది ప్రైవేట్ సిటీ అనేది మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ అనేది ప్రమోట్ చేస్తూ ఉన్నారు.
అక్కడ మూడు ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే మొదలైనాయి అప్పట్లో. 2019కి ఓ 4-5 వేల మంది చదివేవారు అంతే అమరావతిలో. ఈరోజు ఆ నెంబరు 15-20 వేల మంది పిల్లలు అక్కడ చదువుతున్నారు. విట్టు కట్టుకుంటూ పోతున్నాడు, పెద్ద వ్యవస్థ ఏర్పడుతుంది. ఎస్ఆర్ఎం కట్టుకుంటూ పోతున్నాడు, పెద్ద వ్యవస్థ ఏర్పడుతుంది. అమృత కట్టుకుంటూ పోతున్నారు, పెద్ద వ్యవస్థ ఏర్పడుతుంది. మళ్ళీ మంగళగిరిలో ఎయిమ్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, వీళ్ళు కొన్ని వాటర్ రిలేటెడ్ ఇబ్బందులు చేస్తున్నారని తెలిసినా కూడా. సో ఒక విధంగా చెప్పాలంటే ఈ మూడు ప్లేసుల్లో ప్రైవేటు వ్యవస్థ నడవటం వల్ల అమరావతిలోనే కాస్త కొస్త పనులు జరుగుతున్నాయి, విధ్వంసం జరుగుతుంది వైజాగ్లో. కర్నూలును అసలు ఎవడూ పట్టించుకోవట్లే. సో రాజధాని పెట్టాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే, ఆ ఊళ్ళని బాగు చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే, ముందు ఆ ఊర్లో ఉద్యోగాలు సృష్టించాలి, పెట్టుబడులు తీసుకురావాలి. ఈ ఏమీ జరగకపోతే రాజధాని పెడితే ఏమొస్తుంది? ఏమీ రాదు. అమరావతిలో కూడా రాజధాని 225 స్క్వేర్ కిలోమీటర్స్ అమరావతిలో కేవలం 5-6 స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే ప్రభుత్వం ఉంటుంది. మిగతా 200 స్క్వేర్ కిలోమీటర్లు మిగతా వ్యవస్థలన్నీ ఉంటాయి. నేను చెప్తున్నాను, ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఇంకా 5 స్క్వేర్ కిలోమీటర్ల బయట ఏమీ ఉండదు. అందరి ఇళ్ళు, సీఎం ఇల్లు, గవర్నర్ ఇల్లు అంతా 5 కిలోమీటర్లపై 1.5 కిలోమీటర్ దూరంలోనే మొత్తం అన్నీ వస్తాయి. ఇక బయట అంతా స్టేడియంలు, వ్యాపారాలు, టూరిజంకి సంబంధించినవి అన్నీ, కాలేజీలు, హాస్పిటళ్ళు, మెడికల్ సిటీలు, మీడియా సిటీలు ఇవన్నీ వస్తాయి. సో ఆ 5 స్క్వేర్ కిలోమీటర్లు పెట్టబోయే దాని గురించి మెయిన్ ఇష్యూ చేస్తున్నారు. ఇక్కడ కావాల్సింది 5 స్క్వేర్ కిలోమీటర్లు ఇష్యూ కాదు. సో ఆ 5 స్క్వేర్ కిలోమీటర్ల రాజధాని వల్ల మీరు చెప్తున్న హైకోర్టులు అన్నీ వచ్చేవి, వాటి వల్ల రాష్ట్రానికి ఏ విధమైన, అమరావతికి ఏ విధమైన ఇది లేదు. కానీ బయట వస్తున్నాయి కదా, వాటి వలన చాలా ఇంపార్టెన్స్ వస్తుంది. ఇప్పుడు ఈ 3 యూనివర్సిటీలే తీసుకోండి, ఇంకో 3-4 రావాల్సింది, అవి ఇంకా మొదలవ్వకపోవటం వల్ల ముందుకెళ్ళలేదు. ఈ 3 యూనివర్సిటీల్లోనే ఇంకొక 4-5 ఏళ్లలో రమారమి 70 వేల మంది పిల్లలు చదువుతూ ఉంటారు. ఆ ప్రాంత ఎకానమీకి అది ఎంత దోహదపడుతుందో చూడండి.